హైదరాబాద్ బండ్లగూడ కార్పొరేషన్ కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. బండ్లగూడ మేయర్ మహేందర్ గౌడ్పై నేతలు అవిశ్వాస తీర్మానం అందించారు. మొత్తం 22 మంది కార్పొరేటర్లు ఉండగా 16 మంది అవిశ్వాసం కోరుతూ వినతి పత్రం అందించారు. కలెక్టర్ ఆదేశం మేరకు త్వరలో అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహించనున్నారు. అవిశ్వాస తీర్మానం విషయంలో గతేడాది జిల్లా కలెక్టర్ను సంప్రదించారు. ఆ సమయంలో చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చొరవ తీసుకుని అసమ్మతి కార్పొరేటర్లను బుజ్జగించడంతో సమస్య సద్దుమణిగింది. హైదరాబాద్ బండ్లగూడ కార్పొరేషన్ కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. బండ్లగూడ మేయర్ మహేందర్ గౌడ్పై నేతలు అవిశ్వాస తీర్మానం అందించారు. మొత్తం 22 మంది కార్పొరేటర్లు ఉండగా 16 మంది అవిశ్వాసం కోరుతూ వినతి పత్రం అందించారు. కలెక్టర్ ఆదేశం మేరకు త్వరలో అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్. సరే సార్, రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల మున్సిపల్ కార్పొరేషన్లు కానీ అన్ని కూడా చాలా చోట్ల అవిశ్వాస తీర్మానాలు ఉన్నాయి. చాలా కొన్ని చోట్ల అయితే మంజిర్యాల నల్గొండ ఇప్పటికీ అస్తగతం అయిన పరిస్థితి. తాజాగా ఈ రోజు రంగారెడ్డి జిల్లా మేజర్ కార్పొరేషన్ అయిన బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ కూడా దాదాపు 16 మంది కార్పొరేటర్లు తిరుగుబాటు జెండా ఎగరేశారని చెప్పుకోవచ్చు. మొత్తం 22 మంది కార్పొరేటర్లు, దాదాపు 16 మంది కార్పొరేటర్లు మేయర్ రవీందర్ గౌడ్ పైన అవిశ్వాస తీర్మానాన్ని అందించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ వినతి పత్రం ఇస్తూ త్వరలో అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కూడా జరిగింది. త్వరలో దీనికి సంబంధించి కూడా మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి అవిశ్వాస తీర్మానాన్ని త్వరలో ప్రవేశపెడతానంటూ కూడా కలెక్టర్ చెప్పిన పరిస్థితి. సో మొత్తం మీద చూసినట్లయితే త్వరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పార్టీని సిద్ధం చేసుకోవాలనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. కాబట్టి ఇక్కడికక్కడ పెద్ద ఎత్తున నేతలందరూ కూడా పార్టీలోకి చేర్చుకునేడానికి చేస్తున్న ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది. ఇప్పటికీ అందులో భాగంగానే చాలా వరకు పురపాలికలు అన్ని కూడా కాంగ్రెస్ హస్తగతం అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా చోట్ల కూడా ఆర్మూర్ కానీ అదేవిధంగా మంచిర్యాల నల్గొండ ఇట్లా కొన్ని చోట్ల అన్ని కూడా వర్ధన పెట్టుకోవాలి. చాలా చోట్ల కూడా అన్ని కూడా కాంగ్రెస్ పార్టీలోకి నేతలు కార్పొరేటర్లు కౌన్సిలర్ అందరూ కూడా చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు తాజాగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే గ్రేటర్ పరిధిలో ఇక్కడ కూడా హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ కు ఎమ్మెల్యేలు గెలవలేదు కాబట్టి ఇక్కడ స్ట్రెంగ్ చేయాలనే పార్టీ ఆలోచన కూడా చేస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ నెక్స్ట్ చేవేలకు సంబంధించిన పార్లమెంట్ పరిధిలోకి వచ్చే బండ్లగూడ జాగీర్ పైన ఫోకస్ పెట్టిన పరిస్థితి. ఇక్కడ చాలా వరకు నేతలంతా కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలంతా కూడా కాంగ్రెస్ టచ్ లోకి వచ్చినారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. కాబట్టి పెద్ద నేతలే దీనికి తెర వెనుక ఉండి అవిశ్వాస తీర్మానాన్ని ఇప్పించారట. ఒక చర్చ అయితే రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. త్వరలో పెద్ద నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకే బండ్లగూడ కార్పొరేషన్ సంబంధించిన అవిశ్వాస తీర్మానాన్ని ఈ రోజు కలెక్టర్ కి ఇప్పించారని కూడా చెప్పారు. సో త్వరలో 16 మంది కార్పొరేటర్లు ఇప్పుడు ఈ రోజు అయితే ఎవరైతే అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా లేఖలు అందించారు ఆ 16 మంది కార్పొరేటర్లు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారంటున్నారు. సో మొత్తం మీద 22 మంది కార్పొరేటర్లు మొత్తం 16 మంది కాంగ్రెస్ పార్టీలోకి రంగం సిద్ధం చేసుకున్నారు. వీరు ఇంకా పెద్ద నేతలంతా కూడా ఉన్నారంటూ వారు కూడా ఒకటి రెండు రోజులలో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ నేతలంతా కలిసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ప్రతాప్.